పరిశుద్ధ పరిశుద్ధనామంలో మీ అందరికీ నా వందనలేదు ప్రతి మనిషికి హృదయం అనేది ఉంటుంది ఈ హృదయానికి గడియ ఎక్కడ ఉంటుందో ఎవరికి తెలియదు కొందరు కళ్ళలో గడియ ఉంది అనుకుంటారు కొందరు గుండెలో గడియ ఉంది అనుకుంటారు కొందరు మాటలో గడియ ఉంది అనుకుంటారు కొందరు శరీరంలో గడియ ఉంది అనుకుంటారు కొందరు గుండె బయట గడియ ఉంది అనుకుంటారు ఇలా రకరకాలుగా హృదయ గడియ ఎక్కడ ఉందో అని వారి ఆలోచనల కొద్దీ చెబుతూ ఉంటారు అసలు హృదయానికి గడియ ఎక్కడ ఉంటుందో ఎవరికి తెలుసా ఎవరికైనా తెలుసా తెలియదా కొందరు ఒక స్త్రీని చూసినా ఒక పురుషుని చూసినా నేను ప్రేమిస్తున్నాను అని అంటారు శరీరంను చూసి ప్రేమించావా కళ్ళతో చూసి ప్రేమించావా మనసును చూసి ప్రేమించావా అయితే వేటితో నువ్వు చూసి ప్రేమించావో నిర్ధారణ చేయక ఆ హృదయానికి గడే ఉందో లేదో అని నీవు తెలియక నేను ప్రేమిస్తున్నానని ఆ స్త్రీతోనూ ఆ పురుషునితోనూ మనుషులు చెప్పుకుంటారు చాలామందికి హృదయానికి తలుపులు ఉంటాయని తెలుసు మరి ఎక్కడ ఎక్కడుంది హృదయానికి గడియ ఎక్కడ ఉంటుంది అంటే హృదయానికి లోపలి పక్క ఉంటుంది లోపలి పక్క ఉంటుంది అనడానికి ఆధారాలు చాలా ఉన్నాయి ఎవరైనా మనల్ని ప్రేమిస్తున్నారంటే కొద్ది రోజులు ఆలోచించి మన హృదయ తలుపులు తీసి అతన్ని మనము ప్రేమించడము మొదలు పెడతాం మన హృదయాన్ని వేటితో నింపుకొని గడియ వేసుకున్నాం మన హృదయము వేటితో నింపబడిన దాన్ని బట్టి మన నోరు మాట్లాడుతున్న సహోదరుడా అయితే అందరూ హృదయానికి బయట ఉండేదాని గురించి ఆలోచిస్తారు తప్ప హృదయము లోపల గడియ వేసుకొని నువ్వు లోపల ఏమేమి పెట్టుకున్నావు కొందరు ప్రియుని లోపల పెట్టుకొని గడేసుకుంటారు కొందరు ప్రియులాన్ని పెట్టుకొని లోపల గడేసుకుంటారు ఇదిగో నాకు ఇతనికి తప్ప వేరే అతనికి స్థానం లేదు నా హృదయంలో ఈమెకు తప్ప వేరే అతనికి స్థానం లేదని చెప్పేసి గడే వేసుకుంటారు సహోదరుడా మరి ఇలా గడే వేసుకున్నప్పుడు నీ హృదయంలో ఇవన్నీ నిండి ఉన్నప్పుడు దేవునికి చోటు ఉందా నీ హృదయము లోకంతో నిండి ఉన్నప్పుడు దేవునికి చోటు ఎక్కడ ఉంది హృదయం బయట దేవుడు తలుపు చచ్చుచున్నాడు నీ హృదయం పైన దేవుడు తలుపు తట్టి ఈ విధంగా అంటున్నాడు ఎవడైనను నా స్వరం విని తలుపు తీసినడలా అతని లోపలికి వచ్చి అతనితో పాటు నాతో కూడా అతను భోజనము చేయును హలేయ దేవుడేమంటున్నాడు హృదయం అనే తలుపునద్ద నిలబడి తట్టుచూ ఉన్నాడంట నా సహోదరా నా సహోదరి దేవుడు నీ హృదయం అనే తలుపు వద్ద తట్టుచూ ఉన్నప్పుడు నువ్వు గడియ వేసుకుంటున్నావు ప్రభువ నా హృదయంలో నీకు చోటు ఇవ్వాలనే ఉంది కొంచెం ఉండు ప్రభువ నేను మంచిగా బంగారం సంపాదించాలా ఉండు ప్రభువ నా పిల్లలకు పెళ్లి చేయాలా కొంచెం ఉండు ప్రభువ లోకంలో నేను ఇంకా అనుభవించాల్సినవి చాలా ఉన్నాయి కొంచెం కాలం ఆగు ప్రభువ నేను ఉద్యోగం సంపాదించాలి కొంచెం ఆగు ప్రభువ నా పిల్లల్ని పెద్దగా చేయాలి కొంచెం ఆగు ప్రభువ నా పిల్లలకు ఉద్యోగం కోసం నేను ప్రయత్నాలు చేయాలి ఇలా మనుషులు రకరకాల ఆలోచనలతో తమ హృదయంలో నింపుకొని దేవుడు హృదయం బయట నిలబడి తలుపు తట్టుచున్నా కానీ దేవునికి గడియ తీయక లోపలికి దేవుణ్ణి ఆహ్వానించక తమ సొంత క్రియల చేత తమ సొంత మాటల చేత తమ సొంత ఆలోచనల చేత మనుషులు నింపుకొని దేవుణ్ణి బయట పెట్టుతున్నారు సహోదరుడా దేవుణ్ణి లోపలికి రానియడం లేదు ఎందుకంటే గడియ లోపల వేసుకున్నాడు హృదయం అనే తలుపున దేవుడు తట్టుచూ ఉన్నాడు కానీ మనిషి వీటన్నిటితో హృదయాన్ని నింపుకొని ఉన్నాడు సహోదరుడా ఏదైనా దేవుడు దేవుని వాక్యం విన్నప్పుడు దేవుని దగ్గరికి రావాలనే దేవునితో సహవాసం చేయాలనే ఉంటుంది కానీ తిరిగి లోకంలో వీటినన్నిటిని గురించి ఆలోచించేసరికి ప్రభువారు కొద్ది రోజులు పక్కనుండు అని చెప్పేసి మనిషి ఆలోచిస్తున్నాడు సహోదరుడా పైన చెప్పిన ఆలోచనలన్నీ ఒకసారి పక్కకు పెట్టి ఒక్కసారి నీ హృదయంలో నీ హృదయం బయట తలుపు తట్టుచున్న దేవుణ్ణి ఒక్కసారి నీ హృదయంలోనికి ఆహ్వానించి చూడు దేవుడేమంటున్నాడు బుద్ధి జ్ఞానము సర్వసంపదలు నా ఎద్ద ఉన్నవి మీరు నన్ను విడిచి మీ లోక ఆశలన్నిటితో అన్నిటితో నింపుకుంటే మీ కోరికలు ఎలా తీరుతాయి అన్ని సంపదలు నా దగ్గరనే ఉన్నాయి ఉన్న నన్ను బయట పెట్టి సంపదలు లేక మీరు అల్లాడుతున్నారని నేను తలుపు కొడుతున్నాను సహోదరుడా జ్ఞానం లేక మీరు అల్లాడుతున్నారనే తలుపు కొడుతున్నాడు సహోదరా అని చెప్పేసి దేవుడు నీకేం కావాలో అన్ని ఇయ్యాలనే తలుపు కొడుతున్నాడు కానీ నువ్వు దేవుణ్ణి ఇచ్చేవారిని పక్కకు పెట్టి నీ సొంత ఆలోచనలతో తిరుగులాడుతున్నావు సహోదరుడా సహోదరి నీ లోపల నుండి నీ గడే తీసి నీ హృదయంలో ఉన్న వాటినన్నిటిని ఒక్కసారిగా బయటికి త్రోసివేసి దేవుని దేవాది దేవుణ్ణి బుద్ధి జ్ఞాన సర్వ సంపదలు కలిగిన దేవుణ్ణి నీ హృదయంలోనికి ఆహ్వానించిన వేళ నీవు కొండ మీద కట్టబడిన పట్టణం వలె దీపపు స్తంభం మీద ఉంచబడిన దీపం వలె అనేక మందికి వెలువుగా నీవు నిలబడతావు సహోదరుడా దేవుడు ఏమంటున్నాడు ఆకాశ పక్షులు చూడు విత్తవు కోయవు వాటిని నేను పోషించడం లేదా అంటున్నాడు సహోదరుడా పక్షులు రేపటి కొరకు ఎత్తి పెట్టుకున్నవు రేపటి కొరకు కొట్లలో దాచుకున్నవు అయినను దేవుడు వాటిని పోషిస్తున్నాడు కదా కోట్ల పక్షులను దేవుడు పోషిస్తున్నాడు సహోదరుడా నిన్ను ఖచ్చితంగా దేవుడు పోషిస్తాడని నువ్వు ఆయనను నీ హృదయంలో చేర్చుకో నీ హృదయంలో గడియ తీ దేవుని నీ హృదయంలో చేర్చుకో ఎప్పుడైతే సహోదరుడా సర్వ సంపదలు కలిగిన దేవుని నీ హృదయంలో చేర్చుకుంటావో నువ్వు దేని గురించి ఆలోచించాల్సిన అవసరం లేదు ఉద్యోగం గురించి కానీ వ్యవసాయం గురించి కానీ నీ ధనం గురించి కానీ నువ్వు సమస్తం గురించి నువ్వు ఆలోచించాల్సిన అవసరం లేదు ఎందుకంటే అన్నీ కలిగి ఉన్న దేవుడు మనలో ఉన్నాడు మనం ఆలోచించాల్సిన అవసరం లేదు సహోదరుడా ఎందుకంటే ఆయన మనకు అన్నీ ఇస్తాడు నీ తల్లి గర్భం నీ పుండం కాకమునపే నీ ఆలోచనలు నేను ఎరుగును అంటున్నాడు సహోదరుడా మనలో ఏ ఆలోచనలు ఉన్నాయో వాటిని ముందుగా ఎరిగిన దేవుడు మనలో ఉన్నాడు కాబట్టి మనకు సమస్తము సమకూరుస్తాడు అయితే మనము ఆయనను మన హృదయంలో చేర్చుకోవాలి సహోదరుడా ఇన్ని రోజులు నీ ఇష్టానుసారంగా నీ ఇష్టం వచ్చిన వాటిని నీ హృదయంలో చేర్చుకొని జీవించావు కానీ నీలో మార్పు ఏమైనా కలిగిందా ఇన్ని రోజులు నీ ప్రి ప్రియురాన్ని లోపల పెట్టుకున్నావు ప్రియుని లోపల పెట్టుకున్నావు ధనాన్ని లోపల పెట్టుకున్నావు బంగారాన్ని లోపల పెట్టుకున్నావు సంపాదనను లోపల పెట్టుకున్నావు పిల్లలను లోపల పెట్టుకున్నావు సహోదరుడా అయితే వీటినన్నింటినీ ప్రక్కన పెట్టి దేవుని నీవు లోపల పెట్టుకునే అడలా సహోదరుడా నీవు ఈ లోకంలోనూ ముప్పదంతలుగాను అరవదంతలుగాను నూరంతలుగాను వర్ధులు దేవుడు సెలవిస్తున్నాడు సహోదరుడా అయితే నీ హృదయం అనే గడియలో తలుపు తట్టుచున్న దేవుని నీ హృదయంలో ఆహ్వానించి నీ హృదయంలో ఉన్న సమస్త పాపములన్నిటినీ ఆ దేవాది దేవుని ఎదుట ఒప్పుకొనే నిశ్చయంగా ఆయనను నీ హృదయంలో చేర్చుకొనే సహోదరా సహోదరి నీకు సమస్తము సాధ్యమే నీవు బూదిగంధం వరకు వెలువుగా నేను నివసిస్తావు సహోదరుడా నీకు అసాధ్యమైనది ఏది లేదని నీవు గ్రహించాలి సహోదరుడా ఎందుకంటే సర్వశక్తి ప్రాణమును మరణమును జీవమును ఆయన చేతిలో కలిగిన దేవుని నీ హృదయంలో పెట్టుకున్నావు కాబట్టి నీకు భయం ఏమీ ఉండదు సహోదరుడా నీవు దీర్ఘాసువంతుడవు నీవు జీవించు సంవత్సరంలో అధికంలో సహోదరుడా సహోదరి జ్ఞాపకం చేసుకో ఈ రోజైనా ఈ క్షణమైనా దేవుణ్ణి దేవాది దేవుణ్ణి సర్వ బుద్ధి జ్ఞాన సర్వ సంపదలు కలిగిన దేవుణ్ణి నీ హృదయంలో చేర్చుకునే సహోదరు నిశ్చయంగా నీవు మేలులు పొందుకుంటావని నీ పాపంలో ఆయన ఎదుట ఒప్పుకొని పరిశుద్ధమైన దేవుణ్ణి నీ హృదయంలో చేర్చుకొని పరిశుద్ధంగా జీ జీవించగలుగుతావని అనేక మందికి సాక్షిగా నీవు నిలబడగలుగుతావని నీవు పొందిన మేలులు అనేక మందికి తెలియజేయగలుగుతావుని ఏసఐ పరిశుద్ధ నామంలో మిమ్మల్ని ప్రేమతో వేడుకుంటున్నాను මේ දෙවර ඊ ිනිවාගේ මු හිරුදල් බද ප්‍රසන කමෙන්.